జరిగిన హత్యాత్మం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తమ్ముడు చెవిరెడ్డి రఘు ప్రధాన పాత్ర పోషించారని, వారి ఆదేశాల మేరకే నానిపై దాడి జరిగిందని తెలిపారు. ఇక పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డి దాడి జరిగిన సమయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్ బయటకు తీస్తే మొత్తం నిజనిజాలు బయటకు వస్తాయని ఆమె డిమాండ్ చేశారు. ఇక దాడి కేసులో అక్రమంగా నలుగురు యువకులను అరెస్ట్ చేశారని, వారికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారని, అలాగే పోలీసులు చేపట్టిన భద్రత సంతృప్తిగా ఉందంటున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డితో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. జూన్ 4 జరగబోయే కౌంటింగ్ కోసం కూడా ఏదైతే పద్మావతి మహిళా కళాశాలలో ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే, ఇదే అంశానికి సంబంధించి ఏదైతే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డి గారు కాసేపటి క్రితం కూడా ఏదైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించారు, అదేవిధంగా కౌంటింగ్ జరగబోయే ప్రాంతంలో ఉన్నటువంటి భద్రత గురించి కూడా పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పులివర్తి సుధారెడ్డి గారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి మేడం, ఎలా ఉంది? కట్టుదిట్టంగా ఉందండి. ఇప్పుడు అంటే నానిగారి హత్యాయత్నం జరిగిన రోజులు ఇందులో 10% 5% పోలీసు గేటు దగ్గర ఉండింటే తనిఖీ చేసి ఉంటే జరిగింటుంది అది. సో తర్వాత అప్రమత్తమయ్యారు. సో ఢిల్లీ నుంచి మొత్తం అందరూ కూడా దీన్ని వాచ్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉందన్నది ఆ టైంలో పోలీసు వాళ్ళు కూడా మన వాళ్ళు కొన్ని అన్న వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు కట్టుదిట్టంగా ఉందండి. కాకపోతే చాలా మేము మొదటగా వచ్చినప్పుడు వర్షం పడింది, మొన్న నీళ్లు పడుతున్నాయి, దానికి ఏదో గట్టు కట్టారు, పైన సీలింగ్కి ఏదో ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు అండ్ పవర్ ఫ్లక్చుయేషన్ ఉంది, వాళ్ళకి చెప్పాం. సో మళ్ళీ వాటికి బ్యాటరీస్ తెచ్చిపెట్టారు అండ్ మా చంద్రగిరి రూమ్కి క్లాత్ కూడా అలా ఊడిపోయింది, సీల్ వేసిన క్లాత్ లాక్ మీద ఉన్నది, దాన్ని వేయమన్నాం, వేశారు. సో ఈరోజు ఇంకొక ఓపెన్ ఉంది, రూమ్కి యాక్సెస్ ఉందన్నమాట, ఒక హోల్, దాన్ని కవర్ చేయమన్నాం. అదర్వైజ్ పోలీస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ స్టాఫ్ ఉన్నారు, చూసుకుంటున్నారు. ఏదైతే కలెక్టర్ చెప్పిన విధంగా కూడా 3 అంచెల భద్రత, 90 CC కెమెరాలతో అన్నీ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, రోజు రోజు పెంచుతూ వెళ్తూ ఉన్నారు. నేను వచ్చిన ప్రతిసారి ఎక్కువ మెన్ ఉంటున్నారు, ఎక్కువ పోలీస్ బందోబస్తు ఉంది. సో నేను అన్న వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను, అంటే పోలీస్ అధికారులను కూడా, ముందర ఎలా చేశారో కాంపౌండ్ బ్యాక్ సైడ్ కూడా అలాగా రోడ్ బ్లాక్ చేయాలి. ఇక్కడ ముందు ఎలా మనం చూసుకుంటున్నామో కాంపౌండ్ వెనకలు కూడా మనం ఆ భద్రత పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పటి వరకు జరిగిన దాడి ఘటనలో కూడా కేసులు నమోదు చేస్తారు, దాదాపు 54 మందిని అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. అంటే మీకు మీ ఉద్దేశానికి కేసుల్లో ఏమైనా బలమైన కేసులు నమోదు చేశారంట? లేదు, అమాయకులు నేర్పించారు. మొన్న నేను ఎస్పీ గారు కూడా అప్పీల్ చేసుకున్నా, రిమాండ్కి కూడా పంపి A10 నుంచి A13 వరకు సంబంధం లేని వ్యక్తుల్ని ఈ కేసులో ఇరికించారు. వాళ్ళ పాపం ఏదో తిరుమలలో చిన్న ఇష్యూ అయితే వాళ్ళని సీఏ గారు ఇక్కడికి తీసుకుని వచ్చి, మేమే మురళి గారు, మురళి సీఏ గారు ఇక్కడికి తీసుకుని వచ్చి అమాయకులు నిరికించి రిమాండ్కి కూడా పంపించేశారు. వాళ్ళు లెక్క చెప్పాలి 14 కాబట్టి 4 తీసుకెళ్లి కేసులో ఇరికించేశారు, రిమాండ్ పంపారు. అది చాలా అన్యాయం, వాళ్ళని బయటకు పంపాలి. మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ లేదు, ఎందుకంటే సూత్రధారులు కావాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, వాళ్ళ కాల్ లాగ్స్ చెక్ చేయండి. మోహిత్ ఫస్ట్ ముద్దాయి అక్కడ లోపల, ఆ రోజు స్క్రూటినీ రోజు కూడా మానిటర్ చేస్తున్నాడు, నానిగారు అయిపోయారా లేదా అన్నది ఫోన్లో మాట్లాడుతున్నాడు, నేను అందుకు సాక్ష్యం, అక్కడ ఉన్నాడు. ఆరో గారు తర్వాత వచ్చినారని అపదం చెప్పారు ఆయన స్టేట్మెంట్లో, కలెక్టర్ గారు కూడా దాన్ని అదే పంపించారు. అతను నాకంటే ముందు స్క్రూటినీ దగ్గర కింద ఉన్నాడు, ఈరోజు కోర్టుకు వెళ్ళారు మేము లేమని, కానీ ఉన్నాడు. అక్కడ సీసీ క్యామ్స్ తీసుకుంటే తెలుస్తుంది, నాతో వాగ్వాదం అక్కడే జరిగింది. నానిగారి పని అయిపోయిందా లేదా అని ఫోన్లో మానిటర్ చేస్తున్నారు. సో సూత్రధారి మోహిత్, మోహిత్ కోరికను తీర్చడానికి వాళ్ళ నాన్న చెవిరెడ్డి, వాళ్ళ చెవిరెడ్డి తమ్ముడు రఘు, వాళ్ళ 3 ప్రధాన సూత్రధారులు. అండ్ ఈ దాడికి వచ్చిన 70 మందిలో అందరికీ విషయం తెలియదు, వాళ్ళు యూనివర్సిటీ పిల్లలు, యువ, ప్రసన్న, నాని, అలా యూనివర్సిటీ పిల్లలు. ఆ పిల్లలకు కూడా ఏ కన్న తల్లి బిడ్డలో కర్నూలు నుంచి వచ్చినట్టు ఉన్నారు, చదువుకోండి చదువుకోండి, ఈ పనికి మాలిన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దండి. మేము మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయొద్దనే చెప్పాం, కానీ పోలీసులు సర్కిల్ చేసుకున్నారు ఆ వీడియోస్లో ఉండేవాళ్ళు, వాళ్ళని దాడి చేయడానికి పిలుచుకుని వచ్చారు 60 మంది వరకు. ఈ హత్యాయత్నంలో పాత్రదారులు ప్రధానంగా 2 సూత్రధారులు, వాళ్ళు 3, మన పోలీసు అధికారులు ఉన్నారు 3, ఒక రెవెన్యూ అధికారు ఉన్నారు. పోలీస్ అన్న వాళ్ళు వాళ్ళ కాల్ లాగ్స్ సాక్ష్యాలు తెచ్చినా తెగకపోయినా మా దగ్గర ఉన్నాయి, ఏమి ఎవరేం చేస్తారో చూస్తాం. మా ప్రధాన లక్ష్యం కర్తవ్యం కౌంటింగ్, మేము ఫోకస్ చేసిన దాని మీద. సో ఇవన్నీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ చేయనివ్వండి. ఈ 60 మంది అరెస్ట్ చేసినా చేయకపోయినా ఏం లేదు, వాళ్ళకి వాళ్ళని ప్రేరేపించి తాగించి తీసుకుని వచ్చింది దాడి చేయమని మాత్రమే. నాని గారిని అంత ముందించాలి అనుకునింది అందులో 2,
తెర వెనక ఉండేవాళ్ళు చెవిరెడ్డి కుటుంబంలో ఉన్న మోహిత్, చెవిరెడ్డి వాళ్ళ తమ్ముడు రఘు, వాళ్ళు పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ముగ్గురు ఉన్నారు, అండ్ ఆర్ఓ ఉన్నతాధికారులు ఒకరు ఉన్నారు. 4వ తారీఖు వరకు ఏ అధికారు కూడా తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. సిట్టుకు కూడా సిఐ గారు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను తర్వాత వచ్చానని. సీసీటీవీ ఫుటేజెస్ తీయండి, మోహిత కూడా అక్కడే ఉన్నాడు, లేడని చెప్పి ఇచ్చారు ఆర్ఓ గారు, తర్వాత వచ్చారని చెప్పారు, ఉన్నాడు అక్కడే, మాకంటే ముందే ఉన్నాడు అక్కడ, మానిటర్ చేస్తున్నారు నాన్నగారి మీద ఏం చేశారు, అయిపోయిందా లేదా అనేసి. సో పోలీస్ అన్నవాళ్ళు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకునివ్వండి. మన కాన్సన్ట్రేషన్ మొత్తం 4వ తారీఖు, 4వ తారీఖు కౌంటింగ్ పటిష్టంగా జరగాలి. ముందు రోడ్ ఎలాగ మనం చూసుకుంటున్నామో వెనక రోడ్ కూడా అలాగే బ్లాక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్, ఇక్కడ ఉన్నటువంటి భద్రత కూడా పూర్తి స్థాయిలో బాగానే ఉందని చెప్పి కూడా ఆమె ఒక సంతోషం వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఏదైతే ముందు భాగాన్ని ఉన్నటువంటి భద్రతను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడకు దాటి కూడా రాకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని చెప్పి కూడా ఆమె పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మరి పక్క ఏదైతే మే 14 జరిగినటువంటి దాడి ఘటనలో ప్రధానంగా ఉన్నటువంటి ముద్దాలను ఏదైతే నిందితులను వదిలేసి పూర్తి స్థాయిలో అమాయకులు ఇరికిచ్చేందుకు కూడా పోలీసులు ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ కేసులో ఉన్నారు, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఆమె పోలీసులకి అయితే ఒక విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయింది. అయితే జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కోసం మరింత భద్రత కూడా చేపట్టాలని చెప్పి కూడా ఒక ఆశాభావం వ్యక్తపరుస్తుంది. కెమెరా పర్సన్ పళనితో మోహన్, మహా న్యూస్ తిరుపతి నుండి.